చక్కటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు దానికి సానుకూలంగా మరి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ లో ఉన్న మోడీ గారి ప్రభుత్వం రాజనాథ్ సింగ్ గారు ఈ ప్రభుత్వం కలయికలో తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ రాడార్ సంబంధించిన నిర్ణయం బాధ ఏందంటే 10 ఏళ్ల పరిపాలన చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా నడిపించిందంతా కేటీఆర్ చిన్న పిల్ల వ్యవహారంతో మాట్లాడుతున్నారు మరి రాజకీయ పరిజ్ఞానం ఉన్నదా లేదా కేటీఆర్ కి అర్థమైతే లేదు రాజకీయ పరిపాలన మీద అవగాహన ఉందా ఆ జ్ఞానం ఉందా లేదా కన్ఫ్యూజ్ అవుతున్నాము ఒకందుకు చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాన్ని ఎట్లా వక్రీకరించి చెడు ఆపాదించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు ఇద్దరు చేస్తున్నారు బాబా బామ్మడి ఇద్దరు కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటే 10 సంవత్సరాలు పరిపాలనలో భాగస్వామ్యం రాజా ప్రజలిచ్చిన రాజ్యాధికారంలో భాగంలో పరిపాలించి కూడా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు కేటీఆర్ మాట్లాడేది వాస్తవాలా అవాస్తవాలా ఆయన విశ్లేషించుకోకుండా మాట్లాడుతూ కన్ఫ్యూజ్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా చేస్తారు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దిడుతున్నారు అంటే మీ కథలు అట్లున్నాయి కాబట్టి మిమ్మల్ని దిడుతున్నాడు మీ వ్యవహారం అట్లుంది అందుకే మిమ్మల్ని దిడుతున్నాడు ఇప్పుడు రాడార్ గురించి మనం కొంత తెలంగాణ ప్రజలకు తెలవాలి ఇది చాలాసేపు మార్నింగ్ ఒక అరగంట సేపు మేమిద్దరం గంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఇది తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకరించండి ఇది ప్రజలకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం ఉంది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నేను చదువుతా కొంత పాయింట్ తర్వాత పొలిటికల్ కామెంట్స్ వాళ్ళు చేసిరు దానికి జవాబు కూడా చెప్తాను మీ ప్రశ్నలు కూడా ఉంటే దాని కూడా జవాబు చెప్తా చాలా ఘాటుగానే చెప్తా కేటీఆర్ మీద ఈరోజు ఇట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు తట్టుకోలేరు కేటీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే మాటలకు నీకు నిద్ర కూడా పట్టదు రాత్రికి ఎందుకంటే నీది నువ్వేమో నాజుక్ లీడర్ నువ్వు కేటీఆర్ ఒక నాజుక్ లీడర్ సున్నితమైన లీడర్ ఆయనకు మాతీరు డక్కా మొక్కలు తినొస్తేనేమో తెలుస్తుంది డక్కా లేవు మొక్కలేవు వీడంత జస్ట్ లైక్ మరి అంటుండు బాయిలర్ కోడి జస్ట్ లైక్ మాది నాటుకోడి వ్యవహారం నాటుకోడినే ఎక్కువ పవర్ ఉంటుంది చూడు ఎందుకుంటుంది అది దక్కా ముక్కలు గోడలు దొంగి అది దొంగి ఇది దొంగి ఊరుకోడి ఎంత గట్టిగా ఉంటుంది ఎవడైనా ఊరుకోడి తినాలనే చూస్తాడు బాయిలర్ కోడి తర్వాత అర్థమైంది కదా కాబట్టి కేటీఆర్ పాపం ఏం చేయగలుగుతాము ఆయన పరిస్థితి అట్లా కేసీఆర్ తండ్రి నాజుగ్గా పెంచిండు నాజుగ్గా చదివిపించిండు కష్టమంటే తెలియకుండా పెంచిండు బాధలంటే తెలివై కేసీఆర్ తెలుసు నో ప్రాబ్లం పెద్ద మంచి కేసీఆర్కి అన్నీ తెలుసు ఆయన కష్టాలు పడ్డాడు బాధలు పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు అనేక డక్కముక్కలు ఆయన తిన్నాడు తినలేడు అనే కానీ డక్కముక్కలు లేని కేటీఆర్ రాజకీయాలు ప్రజల పరిపాలన మీద రాజకీయ వ్యవహారాల మీద మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తున్నాడు నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డైరెక్ట్గా అయ్యే పేరు చెప్పి రాలే సీఎం డక్కముక్కలు తినే వచ్చిండు రోడ్డు మీద తిన్నాడు రోడ్డు మీద వన్నాడు జడిపిడిసి అయ్యిండు నేను కూడా ఉన్నా ఫుట్పాత్ మీద వండుకున్నా ఫుట్పాత్ మీద పెరిగిన నాకు తెలుసు ఫుట్పాత్ మీద ప్రజలు ఎట్లుంటారు అనేది మాకు తెలుసు నాకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు నువ్వు ఫుట్పాత్ ఎట్లుంటుందో తెలియదు ఏముంటుందో తెలియదు కాబట్టి కేటీఆర్ ఏదో తపన పడుతున్నాడు రేవంత్ రెడ్డిని ఏదో రకంగా తిట్టి ఏదో రకంగా తను ఒక స్టైల్ను ఒక చేసుకోవాలని ఆ తాపత్ర పడుతున్నాడు ఓకే నువ్వు యాజ్ అ పొలిటీషియన్ నువ్వు ట్రై చేసుకోవడం తప్పు కాదు బెటర్ ట్రైనింగ్ తీసుకో రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అటాక్ చేయాలి ఎట్లా తిట్టాలి రేవంత్ రెడ్డి దగ్గరనే పోయేసి ట్రైనింగ్ తీసుకో బెటర్ ఇంకా నీకు అది రాదు అది ఇదేమో వర్జల్ స్టైల్ నీదేమో అట్లా నువ్వు ట్రైనింగ్ కావాలంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఈయన ఎట్లా నేను ఏమన్నాలో కూడా తెలుస్తలేదు ఈయన కొంత వేరే సపరేట్ ఒక క్లాస్ ఇయ్యని కూడా చెప్తా కేటీఆర్కి ఒక ఆయనకు ఒక అర్ధగంట గంట టైం అని సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఓకే